తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు సిహెచ్సి హాస్పిటల్ వద్ద డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్ మరియు హాస్పిటల్ సిబ్బంది అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగగీత విశ్వనాథ్, స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ 30 పడకలు ఉన్న ప్రత్తిపాడు మరియు ఏలేశ్వరం హెల్త్ సెంటర్ను 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే విధంగా అనుమతులు మంజూరాయని తెలిపారు. ఈ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధముగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు వైద్యం, విద్య, సాగునీరు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత నియోజకవర్గ ప్రజలకు 100% అమలయ్యేలా చర్యలు చేపడతానని తెలిపారు. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది తమ విధులను సక్రమంగా నెరవేర్చుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, భేషజాలకు పోకూడదని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సిబ్బందిని అభినందిస్తూ వారిని పూలమాలతో సత్కరించారు. అనంతరం వైఎస్ఆర్ భరోసా పథకంలో పలువురు లబ్ధిదారులకు ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్న, అభివృద్ధి కమిటీ చైర్మన్, హాస్పిటల్ సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము సేవకులు, ప్రజలు ఎలక్ట్ అయ్యి మేము జాబ్లో ఉండి వేరు, మనందరం సేవ చేయడానికి ఉన్నాం. నిజంగా వాళ్ళకి సేవ అవసరం లేకపోతే మన పని ఏం లేదు, మనం ఖాళీగానే ఉండాలి, మన ఇద్దరికి మనమే ఉండాలి. ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకటి మీకు నేను చెప్పాను ఏంటంటే, ఈ ఇలాంటి హాస్పిటల్స్ సిహెచ్ఎస్లు అందులో పర్టికులర్గా ఇంకొకటి అడగడం మాట్లాడారు, దీంట్లో పోస్ట్ మార్టం కూడా మెడికల్ లీగల్ పోస్ట్ మార్టం ఉండే హాస్పిటల్తో ఇబ్బంది ఏంటంటే, ఆ హాస్పిటల్ డాక్టర్కి ప్రతిసారి కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది, పిలుస్తుంటారు, ఎవిడెన్స్ పిలుస్తుంటారు. చాలామంది ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళదు డాక్టర్స్, ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ రావడం కష్టం. ఎందుకంటే ఇవన్నీ తిరగాలి, లీగల్ కేసులు తిరగాల్సి వస్తుంది, పోస్ట్ మార్టం దగ్గర అనేక ఇబ్బందులు ఉంటాయి, కోర్స్ చేస్తారు, ఇబ్బంది పెడతారు, ఆ డెడ్ బాడీ తీసి అన్నీ చేసి ఇచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా మామూలు సర్వీసెస్ లేరు, అదొకటి పర్టికులర్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి హాస్పిటల్లో ఈ ప్రత్యేకమైన సార్ ఇన్ని సర్వీసెస్ మా హాస్పిటల్ నుంచి అందుతున్నాయి, ఇంకా రేపు ఇంకా అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి హాస్పిటల్లో స్టాఫ్ కోఆర్డినేషన్ కానీ, ఒకరికొకరు కలిసి పని చేసుకోవడం కానీ, వర్క్ షేర్ చేసుకోవడం కానీ, ఏదైనా అంటే కలెక్టివ్గా మీకు ఏదన్నా మీకు అందరికీ ఇంక్లూడ్ డాక్టర్స్ స్టాఫ్ అండ్ ఖచ్చితంగా చెప్తాను, ఎమ్మెల్యే గారు మేము మీ అందరికీ అండగా ఉంటాం, ఖచ్చితంగా ఏదన్నా మీ అందరూ మీకు ప్రొవైడెడ్ మీరు ఏ బెటర్ సర్వీసెస్ పీపుల్కి ఇచ్చినప్పుడు, ఎవరికైతే ఈ హాస్పిటల్ ఉద్దేశించారో ఆ హాస్పిటల్ నుంచి సర్వీసెస్ మీరు ప్రజలకు ఇచ్చినప్పుడు మీకు ఏ విషయంలో అయినా మేము అందరం సపోర్ట్ పడతాం, మీ ఇద్దరు రెడీ ఏ టైమైనా ఆయనకి కానీ మాకు కానీ ఎడ్యుకేషను, హెల్త్, శానిటేషను, డ్రింకింగ్ వాటరు, రూరల్ ఇరిగేషన్కి వాటర్, ఇట్లాంటి మెయిన్ సబ్జెక్ట్స్ మాకు ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్ విషయంలో నేను చాలా నాకు కూడా చాలా పర్టికులర్ హాస్పిటల్స్ విషయంలో అందుకు మీకు ఏ అవసరం కాదు, ఏ గవర్నమెంట్తో ఏ కాదు, మీకు ఇంకా ఏదైనా పర్సనల్గా ఉన్నా కూడా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఈ హాస్పిటల్ అభివృద్ధి గురించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కానీ ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే అవన్నీ కూడా ఏదైనా రాసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మీటింగ్ పెట్టాలి, ఈ ప్రతిపాద నియోజకవర్గం ఉన్నటువంటి పెద్దలందరూ పిలిచి ఈ హాస్పిటల్ ఎలా అభివృద్ధి చేసుకుంటారని, పేద ప్రజలైన ప్రతి ఒక్కరికి కూడా విద్య ఇవ్వాలి, పంట పండించుకునేటువంటి ప్రతి రైతుకి కూడా నీరు ఇవ్వాలి, మరి దాహాన్ని తీర్చడానికి డ్రింకింగ్ వాటర్ కోసం ఒక 4 ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను కూడా ప్రతిజ్ఞ తెలియపరుచుకుంటుంది. మరి తదుపరి మీటింగ్ ఒక మనం పెట్టుకుంటాం, అలా అన్ని అంశాల మీద మనం చర్చించుకుంటాము. మీరు ఏదైనా సరే నాతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటాను, అందరూ కూడా నాతో చర్చించవచ్చు.